గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ దొంగతనం జరిగింది. ఆధారాలు దొరకకుండా కారంపొడి చల్లి సీసీ కెమెరాల కనెక్షన్లు తొలగించి దొంగతనానికి పాల్పడ్డారని, సుమారు 85 లక్షల మేర చోరీకి గురైనట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గుణి హుటాహుటిన నడికుడిలోని బ్యాంకుకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దొంగతనానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే వాట్సాప్ కు సందేశం పంపాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ఎస్పీ తెలిపారు. నిన్న రాత్రి గానీ ఈ రోజు గానీ ఏదో అనుమానాస్పదంగా ఏదైనా జరుగుంటే మీ ఏరియాలో ఏదో అనుమానాస్పదంగా కొంతమంది వెహికల్ గానీ వ్యక్తులు గానీ మీరు కనిపించుంటే దయచేసి మా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ కానీ నా నంబర్ కానీ మా ఎస్డిపిఓ డిఎస్పి సిఐల్స్ నంబర్లు కానీ 24/7 ఎప్పుడైనా మీరు సమాచారం అందించవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రైమ ఫేసీ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్. 85 లాక్స్, వీ డోంట్ హ్యావ్ ఫర్దర్ క్లూస్. చాలా ప్రొఫెషనల్ స్థాయిలో చేశారు. గ్లౌస్ కూడా వాడడం జరిగింది. ఇప్పుడు మనం తీస్తుంటే గ్లౌస్ వాడారు. సీసీటీవీ కెమెరాస్ కూడా డిస్కనెక్ట్ చేయడం జరిగింది. కారం పుడిన చెల్లారు స్నిఫర్ డాగ్స్కి ట్రాకింగ్ రాకూడదని. సో లుక్స్ లైక్ అ వర్క్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ గ్యాంగ్. థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే మా పిఆర్ఓతో టచ్లో ఉండండి. మా పిఆర్ఓ టైం టు టైం ఈ కేసు గురించి అప్డేట్ చేస్తూ ఉంటాం. నా దగ్గర ఉన్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు. వేరే ఏం టచ్ చేయలేదు. లోపల ఉన్న లాకర్స్ కానీ ఇది కానీ ఏం టచ్ చేయలేదు. 85 లాక్స్ క్యాష్ మాత్రమే మిస్సింగ్ ఉంది.